అయ్యప్ప స్వామి భక్తులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. శబరిమల రోప్వే డిజైన్లో కీలక మార్పులతో ముందుకు సాగుతోందని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. పర్యావరణ దుస్థితిని తగ్గించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికతో కేరళ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నిర్మాణ సమయంలో వన్యప్రాణుల అంతరాయాన్ని తగ్గించేందుకు రోప్వే కోసం టవర్లను శబరిమల మార్గానికి దగ్గరగా మార్చనున్నారు. రోప్ యొక్క ఎత్తు ప్రాజెక్టు కోసం నరికివేయాల్సిన చెట్ల సంఖ్య కూడా 300 నుంచి 80కి తగ్గించింది. రోప్వే నిర్మాణ త్వరలో ప్రారంభం కానున్నట్లుగా చెప్పింది వృచ్చికం. ఇక శబరిమల యాత్ర సమయం కంటే ముందే అటవీ భూమిని అప్పగించనున్నారు. ఈ రోప్వే ప్రాజెక్టు కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారం ఇస్తోంది. స్వచ్ఛంద పునరావాసంలో భాగంగా 38 కుటుంబాలు ఇచ్చిన భూమి ఇటీవల రెవెన్యూ, దేవస్థానం, అటవీశాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చలో ప్రాజెక్టుపై తిది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శబరిమలలో రోప్వే ప్రాజెక్టును నిర్మించాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు గొప్ప మార్పు జరిగిందని చెప్పాలి. ఇడుక్కిలోని చిన్న కనాల్ వద్ద ప్రత్యామ్నాయ భూమితో అటవీ శాఖకు పరిహారం అందించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధపడింది. చిన్న కనాల్ ప్రాంతంలో అడవులకు ఆనుకుని 4.53 హెక్టార్ల రెవెన్యూ భూమిని అటవీ శాఖ గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 3.74 హెక్టార్ల భూమి బదిలీకి సంబంధించిన ప్రక్రియలు పూర్తి కాగా మిగిలిన 0.78 ఎకరాల బదిలీకి సంబంధించిన ఫైల్ ఇడుక్కిలోని జిల్లా రెవెన్యూ అథారిటీ నుండి ఆమోదం కోసం వేచి చూస్తోంది. రెండు ఫైళ్లు ఒకే సర్వే నెంబర్లోని భూమికి సంబంధించినవి మరియు పరిహారం అటవీ పెంపకం కోసం ఆస్తిని అప్పగించిన తర్వాత పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోసం పరివేష్ పోర్టల్లో దరఖాస్తును అప్లోడ్ చేయవచ్చు అని ఒక అధికారి తెలిపారు. పంపా బేస్ స్టేషన్ నుండి శబరిమల సన్నిధానం వరకు వస్తువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన 2.7 కిలోమీటర్ల పొడవైన రోప్వే కోసం దాదాపు 4.53 హెక్టార్ల భూమిని మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం పంపా కొండపై దిగువ టెర్మినల్ నిర్మాణానికి 2.5 ఎకరాల స్థలం మరియు సన్నిధానం సమీపంలో ఎగువ టెర్మినల్ కోసం 1.5 ఎకరాల స్థలం ఉంది. ఐదు టెర్మినల్స్ నిర్మాణానికి 10 నుంచి 12 సెంట్ల స్థలం మాత్రమే అవసరం. అయితే 12 మీటర్ల వెడల్పు గల కారిడార్లో మొత్తం భూమి తాకుతుంది. టెర్మినల్ పాయింట్ల వద్ద స్వాధీనం చేసుకోబోయే భూమిలో భవిష్యత్ అభివృద్ధి అవసరాల కోసం స్థలం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును అమలు చేస్తున్న 18వ దశ దామోదర్ కేబుల్ కార్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారి వివరించారు. రోప్వే ప్రస్తుతం ఉపయోగిస్తున్న ట్రాక్టర్ల స్థానంలో పంపా నుండి సన్నిధానం వరకు వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు అత్యవసర రోగుల రవాణా కోసం అంబులెన్స్ కార్లను కలిగి ఉంటుందని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. బిల్డ్, ఆపరేట్ మరియు ట్రాన్స్ఫర్ మోడల్లో పనిచేస్తూ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన 24 నెలల్లోపు పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు. శబరిమల హైపవర్ కమిటీ పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా ప్రాజెక్ట్ అనేక జాప్యాలను ఎదుర్కొంది. ప్రత్యేకించి విస్తృతమైన మట్టి తొలగింపు మరియు చెట్ల నరికివేత యొక్క పరిణామాలను తగినంతగా పరిష్కరించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్కు చెందిన విశ్వ సముద్ర ఇంజనీరింగ్ సంస్థ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైందని చెప్పాలి. కేరళలోని శబరిమలలో సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో విశ్వ సముద్ర సంస్థ ఓ కీలక నిర్మాణం జరుపుతోంది. స్వామివారి ఆలయంలోని 18 మెట్లను పదునెట్టాంబడి పేరిట పరమ పవిత్రంగా భావిస్తారు. ఇన్నాళ్ళు ఈ మెట్లు ఎలాంటి పైకప్పు లేకుండా ఉన్నాయి. అయితే విశ్వ సముద్ర ఇంజనీరింగ్ సంస్థ ఈ మెట్లకు వర్షం నుంచి రక్షణ కల్పించేలా హైడ్రాలిక్ రూఫ్ నిర్మిస్తోంది. ఈ యాంత్రిక రూఫ్ డిజైన్ను చెన్నైకి చెందిన క్యాపిటల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అనే సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ రూపొందించింది. గతేడాది మే 17న ఈ హైడ్రాలిక్ రూఫ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు వ్యయం 70 లక్షలు. అయ్యప్ప స్వామికి తన వంతు కానుకగా ఈ ఖర్చంతా విశ్వసముద్ర సంస్థ భరిస్తోంది. వర్షం లేనప్పుడు ఈ హైడ్రాలిక్ రూఫ్ రెండు వైపులా మూసేయవచ్చు. వర్షం వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తే రూఫ్లా మారిపోతుంది. కాగా నిన్న శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని తెరిచారు. భక్తులకు హైడ్రాలిక్ రూఫ్ నిర్మాణంలోని భారీ పిల్లర్లు స్వాగతం పలికాయి. ఈ పిల్లర్లను, నిర్మాణంలో ఉన్న హైడ్రాలిక్ రూఫ్ను భక్తులు ఆశ్చర్యంగా తిలకించారు. విశ్వ సముద్ర సంస్థ వారణాసిలో 815 కోట్లతో రోప్వే పనులు కూడా చేపట్టింది. ఏపీలో భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పనులు కూడా ఈ సంస్థకే దక్కాయి. పంపా నుంచి శబరిమల వరకు ప్రతిపాదిత రోప్వే ఏర్పాటు చేయనున్నారు.
ఈ మండల కాల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రోప్వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వం బోర్డు ప్రెసిడెంట్ పిఎస్ ప్రశాంత్ తెలిపారు. అంచనా వ్యయం దాదాపు 250 కోట్లు కాగా 2.7 కిలోమీటర్లు అండ్ 5 టవర్లు 11.12 ఎకరాల భూమి పట్టనుంది. నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయవచ్చు మరియు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక చివరి దశలో ఉంది.